విజయనగరం జిల్లాలో దారుణ చోటు చేసుకుంది. ప్రేమించాను అన్నాడు, నువ్వు లేకుండా బతకలేను అన్నాడు, చావైనా బ్రతకైనా నీతోనే అన్నాడు. ఇవన్నీ సినిమా డైలాగ్లని గ్రహించిన ఆ యువతి అందుకు నిరాకరించింది. దాంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు కోటి. ఇంట్లో ఎవ్వరూ లేని సమయం చూసి ఆమెను కడతీర్చాలనుకున్నాడు. పథకం ప్రకారం ఆమెపై కత్తితో దాడి చేశాడు. విజయనగరం జిల్లా వేపాడ మండలం బౌద్ధం గ్రామంలో జనపరెడ్డి జోష్ణ తన మేనత్త ఇంటి వద్ద ఉండి మేనమామ మెడికల్ షాప్లో పనిచేస్తూ జీవనం సాగిస్తుంది. అదే గ్రామానికి చెందిన కోటి అనే యువకుడు జులై తిరుగుళ్లు తిరుగుతూ ఉండేవాడు. ఇతడు గత 6 నెలలుగా ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని వేధిస్తున్నాడు. అందుకు జోష్ణ నిరాకరించడంతో ఈ సాయంత్రం యువతి మేనత్త ఇంట్లో ఒంటరిగా ఉండడం గమనించి యువతి వద్దకు చేరుకుని ఆమెపై కత్తితో మెడపై దాడి చేశాడు. ఈ క్రమంలో యువతి బిగ్గరగా కేకలు వేయడంతో కోటి పారిపోయాడు. దీంతో అక్కడకు చేరుకున్న బంధువులు విషయం గ్రహించి వెంటనే ఆమెను ఈస్కోట్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యులు వెంటనే చికిత్స అందించడంతో యువతికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.